ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయము 1-2 వచనాలు. ఒకని భూమి మీద జన్మదినము కంటే, భూమి మీద జన్మదినము కంటే హ్యాపీ బర్త్డే అంటారు, సంతోషకరమైన దినము. ఒకనికి భూమి మీద జన్మదినము కంటే భూమి మీద మరణదినమే మేలు. భూమి మీద మరణదినమే మేలు. మనకు ఏ దినము మేలని దేవుడు వ్రాయించాడో, దేవుని జ్ఞానాన్ని బట్టి ఆలోచన కలగండి. ₹800 కోట్ల పుట్టారు, 800 కోట్ల ప్రపంచ ప్రజలు చెడిపోయారు. ఎవరు బాగులేదని బాగులేరండి. కడకు తామును కన్నా లేదా పుట్టించిన దేవుని నమ్మని వారుగా, దేవునిని నమ్మని వారుగా ఉన్నారు. దేవుణ్ణి నమ్మని వారు అందుకే అన్నాడు, నీ జన్మదినం కంటే నువ్వు చావటమే మంచిది నాయనా అంటున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, బ్రతకటం అనేది భూమి మీద నేర్చుకుంటాం. ఈ బ్రతుకులో ప్రతిదినం ఏదో ఒక తప్పు చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. దేవుని గురించి ఏదో ఒక మంచి తెలుసుకోవటానికి కానీ చేయటానికి కానీ ప్రయత్నిస్తావా? మనం ప్రయత్నిస్తామండి. దేవుని గురించి మంచి చేయటానికి ఏమైనా ప్రయత్నిస్తామా? నా పిల్లలందరికీ మంచి చేయటం నేర్పించానండి, మంచి చేయటం. మంచి అంటే ఏంటి? దేవునికి పని చేయటం, దేవుని కొరకు పని చేయటం. ఈ పని నీకు నువ్వుగా చేయటం లేదు, దేవుడు నీ కొరకు జీవితకాలాన్నిచ్చి ఆ కాలంలో ఏ ఏ పని చేయాలో ఆయన వ్రాశాడు కనుక నువ్వు చేస్తున్నావు. అదే విషయం. దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఈ ఆయుష్కాలంలో నువ్వు ఏ ఏ పనులు చేయాలి, ఆ పనులు చేయటానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఆ కాలాన్ని వ్రాసి నీకు బ్రతుకు కాలంగా ఇచ్చాడు. నువ్వు అనుకుంటావు, దేవుడు నాకు ఎక్కువ ఆయుష్కాలం ఇచ్చాడను, దేవుడు నన్ను భూమి మీద ఎక్కువ కాలం బ్రతకనిస్తున్నాడనో నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 12వ వచనంలో మోషే గారికి 120 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు దేవుడు.
మోషే గారికి 120 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. నలభై సంవత్సరాలు ఈజిప్టు కోటలో ఐగుప్తు సకల విద్యలు నేర్చుకోవటానికి ఫరోరాజు కుమార్తె కుమారుడుగా పిలువబడడానికి బ్రతకటానికి 40 ఏళ్ళు ఇచ్చాడు. ఆ 40 ఏళ్లలో 430 ఏళ్లగా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. వాళ్ళ కన్నీటి ప్రార్థనలు దేవుడు విని వాళ్ళ మధ్య పుట్టిస్తాడు. పుట్టుకు కారణం అది. ప్రతి మనిషి పుట్టుకకు కారణం ఉంటుంది. ప్రతి మనిషి పుట్టుకకు కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవరు పుట్టరు. కుక్కలు పిల్లలు పెడుతున్నాయి, జంతువులు పిల్లలు పెడుతున్నాయి, పక్షులు పిల్లలు పెడుతున్నాయి, గుడ్లు పెడుతున్నాయి. వాటికి కాలం లేదు. వాటికున్న కాలం అవి బ్రతికి మనకు ఆహారంగా మారాలని. వాటికి వ్రాసిన వాటి వాళ్ళ బ్రతుకులు వాటి బ్రతుకులకు దేవుడు రాసినది అది. మనుష్యుల కాలం అలాంటిది కాదు. బ్రతుకు కాలం దేవుడు వ్రాసిన కాలం. ఏ ఏ కాలాలలో ఏ ఏ పనులు దేవుని కొరకు నువ్వు చేయాలో అవి ఉద్యోగాలు కాదు, చదువులు కాదు, రాజకీయాలు కావు, పదవులు కావు, దేవుని పనులు చేయటానికి. కానీ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఇలాంటి విషయం వాళ్ళ జీవితం వెనుక దేవుడు వ్రాసాడన్న సంగతి ప్రపంచంలో ఎవరూ మనుషులకు చెప్పలేదు. నిజమండి. నేను నా పిల్లలకు చెప్పుకుంటున్నాను కనుక వాళ్ళు దేవుని పనులలో ఉంటున్నారు. దుప్పట్ల పంపిణీ, చీరల పంపిణీ, ఆహారం పంపిణీ, మందుల పంపిణీ, పళ్ళు పంపిణీ, అన్నీ ధనం పంపిణీ. పంపిణీ కారిక దాన ధర్మ పుణ్య కార్యాలు. అందుకే నా పిల్లలందరికీ అవి నేర్పించాను కనుక వాళ్ళు ఆనందంతో చేస్తున్నారు ఆ పని. మీరు పాటల్లో చూశారు. దేవుడు వ్రాసిన పనులు అవి. మీరు అన్నీ మర్చిపోయి ఏంటేంటో చేసుకుంటున్నారు కదా. మీకు చెప్పేవాళ్ళు లేక పాపం. నాలా ప్రపంచం అంతా క్రైస్తవుడు అనేవాడు గళం విప్పి నోరు విప్పి తండ్రి పనులు వాళ్ళ బ్రతుకులలో ఏమి రాశాడో చెప్పగలిగితే ఈరోజు ప్రపంచంలో ఇంత భయంకరమైన రక్తపాతం జరిగేది కాదు. సస్యశ్యామలంగా ఉండేది, ప్రకృతి చెడిపోయేది కాదు, నేల పండకపోయేది కాదు, కాలం గతులు తప్పి అకాల వర్షాలు అకాల ఎండలు వచ్చేవి కావు. మనుషులు స్వార్థ ప్రయోజకులై దేవుడు పుట్టించిన ప్రకృతిని
సర్వనాశనం చేయడానికి భయంకరమైన మారణాయుధాలు తయారీలు, ప్రజలను మోసగించే వ్యాపారాలలో వాళ్ళ ఫ్యాక్టరీల నుంచి వచ్చే సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, కల్తీ పొజిషన్, అందుకే ప్రపంచం మారిపోయింది. నలభై ఏళ్ళు చివరిలో మోషే 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, పూర్తవుతున్నాయనే కాలానికి ఇస్రాయేలీలు ఎలాంటి బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారని చూడడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక తెలిసింది చాలా బలైపోతున్నారు, నలిగిపోతున్నారు. దేవుని పిల్లలైన అబ్రహాము సంతానం అది చూసిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఫరో రోజు తనను చంపేస్తాడని, ఎందుకంటే ఒక ఐగుప్తీయుడు ఇస్రాయేలీయుణ్ణి చాలా క్రూరంగా హింసిస్తాడు. అప్పుడు ఐగుప్తీయుణ్ణి చంపేస్తాడు మోషే. 40 ఏళ్ళు పూర్తవగానే 40 ఏళ్ళు ఫరోకు భయపడి అరణ్యానికి వెళ్ళిపోతాడు. అక్కడ పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు. మామయ్య గొర్రెలు మేపుతుంటాడు. ఈ 40 ఏళ్లలో అక్కడ దేవుడు కనబడతాడు ఆయనకి. చెప్పాలి కదా కర్తవ్యాన్ని. అసలు మోషేను ఎందుకు పుట్టించాడో దేవుడు చెప్పాలి కదా. గొర్రెలు మేపుతున్న ఆ సమయంలో ఆ కొండ ప్రాంతానికి వచ్చేసరికి పొదలు మండిపోతున్నాయి, కానీ మాడిపోవటం లేదు, బూడిదవ్వటం లేదు, కాలిపోవటం లేదు. ఏంటి విందని దగ్గరగా వెళ్ళి చూశాడు. అప్పుడు మోషే అని పిలుస్తాడు దేవుడు. నువ్వెందుకు పుట్టావో తెలుసా? మరలా నువ్వు ఈజిప్టు దేశానికి వెళ్ళాలి, నా ప్రజలు కన్నీళ్లు తుడవాలి, ఈజిప్టు బానిస బ్రతుకుల నుండి వాళ్ళని విడిపించాలి అన్నప్పుడు 80 ఏళ్ళు వచ్చేసరికి ఆయన ఈజిప్టు దేశానికి వెళ్తాడు. 80 ఏళ్ళు వచ్చేసరికి ఈజిప్టు దేశానికి వెళ్తాడు. ఫరో అధికారం నుండి వాళ్ళని విడిపించి చాలా చేశాడు కదా అద్భుతాలు. ఫరోను భయపెట్టి, ఫరో తొలుచులు కుమారుని చంపేసి, సంహారక దూతను పంపి ఇస్రాయేల్ని ఫరో విడిచిపెట్టేటట్టుగా చేస్తాడు. 80 ఏళ్ళు పూర్తయ్యేసరికి ఆయన ఇస్రాయేలీలతో అరణ్య ప్రయాణం చేస్తాడు. అది 40 ఏళ్ళు. 40 సంవత్సరాలు దేవుని మాటకు లోబడి, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడుగా 100,000 మంది ఇస్రాయేలీలను అరణ్య మార్గాన్న దేవుని తోడుతో నడిపిస్తాడు. 120 సంవత్సరాలు మోషేకి వచ్చేటప్పటికే మోషేతో చెప్తున్నాడు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాకి వెళ్ళొద్దు, ఇక్కడతో నీకు ఇచ్చిన టైం అయిపోయింది. అదే ఇస్రాయేల్ యుద్ధం చేస్తున్నారు. చారిత్రాత్మకమైన పుస్తకం అంటే బైబిలు, కథల పుస్తకం కాదు.
మోషే, నువ్వు వచ్చే నాయన అలసిపోయావు, ఇక వచ్చే. అక్కడ కొండెక్కమని చెప్పి, చూడు పాలస్తీనా దేశాన్ని దూరం నుంచి అని చెప్పి చూపించిన తర్వాత దేవుడు మోషేని తీసుకెళ్ళిపోతాడు. చచ్చిపోతాడు అనే పదం నాకు ఉపయోగించడం ఇష్టం ఉండదు. చచ్చిపోవటం ఏంటి? ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అంటే అది చచ్చిపోవటమా? మేలు జరుగుతుందంటే సంతోషపడతాడు, కానీ ఏడుస్తాడండి ఎవడైనా? మన వాళ్ళేటి ఏడుస్తారేంటి? చందు వెళ్ళిపోయాడు, ముప్పై రెండు ఏళ్ళు ఆయనకి అంతే రాశాడు. ఏడు సంవత్సరాల బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యాబుద్ధులు నేర్చుకున్న చందు ఆ ఏడేళ్లలో దివ్యాను ప్రేమించాడు. వాళ్ళిద్దరికీ ఇక్కడే పెళ్లి జరిపించి వాళ్ళిద్దరు దాంపత్యంలో ఇద్దరు బిడ్డలను దేవుడు వాళ్ళకి బహుమానాలుగా ఇచ్చి 32 అవుతుంది అంటే సేవలో 7 సంవత్సరాలు. 7 ఏళ్ళేనా? మరి సేవలో 40 ఏళ్ళు ఇచ్చాడు మోషేకి. 120 ఏళ్ళు కనుక అవి 120 ఏళ్ళు, 40 ఏళ్ళు ఇచ్చాడు సేవ చేయమని. అంటే దేవుడు మీకు ఎందుకు కాలాన్ని ఇచ్చాడో వివరణ ఇస్తున్నాను మీకు, తప్పుగా అర్థం చేసుకోకుండా. చందు ఇక వచ్చాయి, కొన్ని సేవలోనైనా ఆ గజపతి నగరం వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత తిరుగు ప్రయాణంలో తీసుకోవచ్చు కదా. ఏమండి, ఒకవేళ నన్ను సజెషన్ అడిగితే దేవుడికి అదే సజెషన్ చెప్పేవాడినేమో, ఎందుకంటే మనిషిని కదండి నేను. చందు వచ్చే చందు వెళ్ళిపోయాడు 32, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు వాడు చేసిన సఫిషియెంట్ సేవా కార్యక్రమాలు, భార్యను తీసుకొని తన వెంట వస్తున్న పరిచర్య చేసే ఆడవాళ్ళని మగవాళ్ళని వెంట పెట్టుకుని మారుమూల ప్రాంతాల గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ సేవ చాలు. మరి ఎందుకు తండ్రి తీసుకువెళ్ళిపోతున్నావు? ఇంకా ఉంటే చందుకు మంచిది కాదు. ఇంకా ఉంటే చందు బ్రతుకు కాలం బాగోదు. అందుకే తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వెళ్ళే ముందు ఇంకా తన కట్టెలో ఆత్మ ఉంది, చందు ఉన్నాడు లోపల. వాయిస్ కావాలి. 7 గంటల 13 నిమిషాలకి అంటే 15 నిమిషాల్లో ఎక్కడైతే మాట్లాడాలో గజపతి నగరంలో దగ్గర ఉన్న పల్లెటూళ్ళలో
అతనికి ఫోన్ చేశాడు, అన్నయ్య మీటింగులు ఆపొద్దు, మీటింగులు జరగనివ్వండి, ఏడు గంటల 7:14 అంబులెన్స్కి ఫోన్ చేశాడు. నెక్స్ట్ మినిట్ ప్రమాదంలో ఉన్న ఇంకొక్క నిమిషంలో చచ్చిపోతాడనగా అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అంతే, నా కాళ్ళు కదలటం లేదు అని అప్పారావుతో చెప్తున్నాడు. బండి నడిపేవాడు ఆయనే, మన యూత్ ప్రెసిడెంట్. ఆయన అంటున్నాడు నా కాళ్ళు కదలటం లేదని, ఎందుకంటే భయంకరంగా గుద్దు వెళ్ళిపోయాడు లారీ. ఇదంతా మనకు కనిపించే పిక్చర్, కానీ దోతలు వచ్చేశారు, పదనాయన వెళ్ళిపోదాం, నీకు ఆహ్వానం, నీకు ఆహ్వానం వచ్చింది, తండ్రి తీసుకొచ్చేయమన్నాడు నిన్ను. ఆనందంతో చందు వెళ్ళిపోయాడు. పురుగులైన పిల్లలందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. అలా మునిగిపోయిన నా పిల్లల కోసం ఈ మాటలు చెప్తున్నాను. కీర్తనలు 92:12 మోషే అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. ఏ హృదయం? జ్ఞాన హృదయం. అమ్మో ఏదో జరిగిపోయింది, అమ్మో ఏదో అయిపోతుంది, అమ్మో నేను చచ్చిపోతున్నాను, మమ్మల్ని ఎవరైనా కాపాడరా, హెల్ప్ 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 అంటూ విన్నాం ఎన్నో క్లిప్పులు, ఎన్నో యాక్సిడెంట్లు చూసాం మనం. వాళ్ళు వేసే కేకలలోని మాటలు ఏంటో తెలుసా? ఎవరైనా మాకు సాయం చేయండి, ఎవరైనా మాకు సాయం చేయండి, హెల్ప్ హెల్ప్ అంటారు. కానీ నా కొడుకు అలా అనలేదు. మీటింగు ఆపకండి, మీటింగులు జరగనివ్వండి. దేవదూతలు అంటున్నారు, జరుగుతాయి నాయన, పదను మీటింగ్ జరిగిందండి, నువ్వు పద, తండ్రి పిలుస్తున్నాడు. ఈ దేహంలో ఉన్నంతసేపు నీవు బాధ అనుభవించాలి, వదిలేయాలి దాన్ని, వదిలే, అంతే కదండి. యాక్సిడెంట్ అయిన తర్వాత శరీరంలో ఉంటే బాధ, భయంకరమైన బాధ, నువ్వు వచ్చే ముందు బయటకు వచ్చేయి, ఆ లోపల ఉండదు. మాకు జ్ఞానము కలుగునట్లు చేయము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము తండ్రి అని రెండో మాట అంటున్నాడు. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినాలు మేము లెక్క పెట్టేటట్టు చేయి తండ్రి. మీరు లెక్క పెట్టుకుంటున్నారు మీ రోజులు? కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ే గుర్తుండదు. ఏమండి ఏమంటే మీరు ఎప్పుడు పుట్టారండి, ఎప్పుడంటే అండి అని ఆలోచిస్తాడు. అంటే ఎందుకు పుట్టాడో తెలియదు కనుక ఎప్పుడు పుట్టాడో తెలీదు. అవునా? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము, మాకు నేర్పు. మీకు అందుకే నేర్పిస్తుంటాను, మీ దినాల గురించి మీకు నేర్పిస్తుంటాను. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, వందల సార్లు చెప్తాను, మీకు మర్చిపోతారని. మీ రోజులు లెక్క పెట్టండి. డెబ్బై 74లోకి వచ్చాను. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20, ఇంకా నెల అవ్వలేదు కదండి,
ఇవాళ తేదీ ఎంత? 17. ఇంకా 3 రోజులు ఉంది ఒక నెల అవ్వడానికి. అంటే 73 సంవత్సరాల 3 రోజులు తక్కువ ఒక నెల నా దిన లెక్క పెట్టుకుంటున్నాను. ఎందుకు? ఏ ఏ దినాలలో ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ మాటలు చెప్పాలి, నేను తయారవ్వాలి కదా. సెమినార్ వస్తుంది, 5 రోజులు మాట్లాడాలి. నా పిల్లలందరూ మా డాడీ ఏం చెప్తారో, మా డాడీ అన్ని కొత్త కొత్త విషయాలు చెప్తారు అనే ఆశతో వేల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి రాబోతున్నారు. మరి వాళ్ళ కొరకు నేను ఏవి చెప్పాలో నా రోజులు లెక్క పెట్టుకొని సిద్ధపడాలా వద్దా? అదే కాదు, చింతపండు కావాలా, బియ్యం కావాలి, డబ్బాలతో నూనె కావాలి, ఎంత డబ్బు కావాలి, ఎవరెవరిని పంపి రప్పించాలి, అన్ని ఏర్పాట్లు ప్రతిరోజు చేస్తున్నాను. అంతటితో ఆగిపోయిందా? దానికి ముందు మరొక 1500 మంది పెట్టే ఫ్లోర్ కట్టించాను పైన, 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. అందులో నా పిల్లలు ఇచ్చింది 13 లక్షలు, మిగతాది నా పిల్లలు పంపినది, ఆ డబ్బు కూడా నా కోసం పంపింది, అది ఖర్చు పెట్టాను. ఇప్పుడు 1000 మంది పిల్లలకు బాత్రూములు కావాలి, వాటర్ విపరీతంగా ఉండాలి, వాళ్ళ టాయిలెట్స్లో అండర్ గ్రౌండ్ పైప్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి అవన్నీ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి విపరీతమైన స్మెల్ ఒక 2-3 రోజుల్లో క్యాంపస్ వచ్చి క్యాంపస్లో రావడం మొదలుపెట్టింది. డిప్యూటీ డైరెక్టర్ల ద్వారా వివిధ జిల్లాల్లో ఉన్న పిల్లలు సుమారు 11-12 మంది వచ్చి 20 రోజులుగా కష్టపడి పనిచేస్తున్నారు. మీ అందరికీ, నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు ఆ ఫోటోలు పెడుతున్నాను, చెప్తానండి అందరికీ, అందరికీ చెప్పాలి నా పిల్లలందరికీ. పని లేదు అంటే ఎలా? నేను ముసలుండి అయిపోయాను కదండి, రిటైర్ అయిపోయి నేను పడుకుంటాను మంచం మీద, నేను పండుకున్నానండి, లేదండి. ఈ పని ఉందనే కదండి ఇంతకాలం ఉంచుతున్నాడు. ఒకవేళ ఈ పనులు చేయటానికి నేను ప్రారంభంలోనే బద్దకించాను అనుకోండి, లేపేస్తాడు. ఎందుకు వేస్ట్ బ్రతకడం? నేను ఎందుకు బతకాలి? ఒకవేళ బతికితే దెయ్యం కోసమే బతకాలి. అలా బతికితే నన్ను చూసి నా తండ్రి ఏడుస్తాడే తప్ప నన్ను తన దగ్గరికి రప్పించుకోవడానికి తొందరపడడు. మాకు జ్ఞానహృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. లెక్క పెట్టుకుంటున్నారా మీ రోజులన్నీ? అప్పుడప్పుడు మనం అంటుంటాం కదా, ఏంటండి బాబు సడన్గా నెల అయిపోయింది అంటారు. సడన్గా నెల అయిపోయిందా? భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎప్పుడూ కూడా గంట లేట్ అవ్వదు, గంట ముందు వచ్చేదు 24 గంటలు ఒకరోజు. అది మనకి ఏడండి బాబు సంవత్సరం తొందరగా అయిపోయింది అంటారు. తొందరగా అయిపోయిందా? సూర్యుని చుట్టూ తిరగడానికి దానికి 365 రోజులు, 12 నెలలు. నీకు తొందరగా అయిపోయిందంటే దిక్కుమానుల పనుల్లో మునిగిపోయావు కనుక మరిచిపోయావు. ఏ పనుల్లో మునిగిపోయారు అందరూ? దిక్కుమాలిన పనులు. ఈ దిక్కుమాలిన పనుల్లో ఎప్పుడూ ఏదైనా భయంకరమైన కష్టం నీకు వస్తే మాకు దేవుడే దిక్కంటావు, మళ్ళీ వేదాంతం పలుకుతావు అక్కడ. నీ ముఖానికి దేవుడు దిక్క? ఏం చేసావని దేవుడు నీకు దిక్కు?
ఇప్పుడు దేవుడు దిక్కంటే ఏంటో మీకు నేర్పిస్తాను. దేవుడు దిక్కంటే ఏంటో నేర్పిస్తాను. నా రాజ్యము, నా నీతి మొదట వెదకండి. మత్తయి సువార్త 6:33 దేవుడు దిక్కు అనేవాళ్ళు ఈ వచనాన్ని చూడండి. నా రాజ్యమును, నా నీతిని, నా పనులు ముందు మీరు వెతకండి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింప బడును అన్నాడా, బడవు అన్నాడా. మీకు ఏది కావలిస్తే అది మీ పాదాల దగ్గర తీసుకొచ్చి పెడతానన్నాడు దేవుడు. ఇప్పుడు మనం కుమారుడు చందు దగ్గరికి వెళదామా, ఆయన కుటుంబం దగ్గరికి వెళదామా? మరి వాళ్ళ అమ్మ ఏడుస్తుందట మహారాజ్ హాస్పిటల్లో, వందలాది మంది పిల్లలు అక్కడికి రాగానే కొడుకుతో చెప్తుంది, అది కూడా నిలబడ్డాడే పక్కనే, వాడితో చెప్తుంది, నా చేతుల దగ్గర ఉన్నాడే, ఒరే నాయనమ్మ దగ్గరికి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళమంటావు కదరా, వాళ్ళు కాదురా మనకు కావలసిన వాళ్ళు. చూడు మీ డాడీ గురించి మన గురించి ఎన్ని వందల మంది వచ్చారో, ఎంత ఆనందంగా ఉన్న ఈ కుటుంబంలో నుంచి దేవుడు వాడిని తీసుకుపోతే వాడికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కు. మరి ఏది దేవుడు దిక్కేది? ప్రసంగి బొమ్మలుగా ఉంచిన ప్రసంగి 7:2 అందుకే మనల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలుసా? ప్రసంగి గ్రంథము 7:2లో మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. నా మనవరాలు వచ్చింది తాతయ్య అని పిలుస్తుంది నోరారా, వాడు నన్ను డాడీ అనే పిలుస్తాడు. ఆ మధ్యన చిన్న పొట్టోడికి కనబడగానే నమస్కారం తాతయ్య అంటాడు. క్యాబిన్ దిగి అలాగెల్లగా నా ఎదురుగుండి ఉంటాడండి, కిందటి వారం వాళ్ళ నాన్న ఉన్నాడు ఇక్కడ క్యాబిన్లో. ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. మన మనవరాలు చేడుస్తుంది 2 రోజుల క్రితం, ఏడవకమ్మా. అపోస్తలుల్లో ఫిలిప్పు గారు యేసుప్రభుని అడిగారు, అపోస్తలు అడిగారు మాకు దేవుణ్ణి చూపించవా అని. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 14:9 యోహాను సువార్త 14:9 యేసు అంటున్నాడు, ఫిలిప్పు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను, 3 సంవత్సరాలుగా మీ దగ్గర ఉంటున్నాను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే కనుక తండ్రిని మాకు కనుపరచమని ఏల చెప్పుచున్నావు? ఎందుకు అడుగుతున్నావు ఫిలిప్పు? తండ్రి యందు నేనును, నాలో తండ్రి కనపడటం లేదా? తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు, నాలో ఉన్న తండ్రి నీకు కనబడలేదా? ఇదే మాట దివ్యతో చెప్పానండి, అమ్మా మీ తాతను చూస్తున్నావా అన్నాను. చూస్తున్నానంది, నేనేనమ్మా దేవుణ్ణి దిక్కు అన్నాను. అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చావు, బంధువులకి వెళ్ళలేదు కదా, నీకేం కావాలో వరుసగా అడుగు అన్నానండి.
నీకేం కావాలో వరుసగా అడుగు. నేను నా తండ్రి ఇష్టాన్ని మరి నెరవేర్చాలి కదా. దేవుడు వచ్చి మీ ఇంట్లో డబ్బు సంచి పెట్టడు కదా. దేవుడు వచ్చి నీకు ఇల్లు కట్టడు కదా. దేవుడు వచ్చి నీ కుటుంబానికి ప్రతి నెల జీతం ఇవ్వడు కదా. ఆయన చేసిన పని నేను చెయ్యబోతున్నాను కనుక నా రాజ్యము నా నీతి దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెదుకువారికి అన్నీ ఇస్తానన్న నా తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చటానికి సిద్ధపడి ఎదుటున్నాను. అడుగు తల్లి అన్నాను. అన్ని వరాలు ఇచ్చేశానండి. నీకు రెండంతస్తుల మేడ కట్టించిస్తాను, నీకిష్టమైన ఇల్లే కడతాను, గవర్నమెంట్లకు స్కీములు కట్టివ్వను, నీకు నెలక ఎంత ఖర్చు అవుతుందో చెప్పు, ఏం తిన్నా చెప్పు అన్న. అంత డబ్బు నేను ఇస్తాను అని చెప్పాను. ఇప్పుడు నీకెంత కావాలి? 1వ తారీఖు వరకు ఆ డబ్బు ఇచ్చాను. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ పంపించు. 65 గజాలు ఉందని చెప్పింది. నీ ఇంటి డాక్యుమెంట్స్ నాకు పంపించన్న. పంపించిందండి. చూడండి ఆ క్లిప్పులో చూపిస్తా డాక్యుమెంట్స్. రెడీగా ఉండండిరా మీరు. బ్రేక్ చేస్తారా? నా మైండ్ బ్రేక్ అయిపోగానే మొత్తం మర్చిపోతాను రా. నెక్స్ట్ ఇవి డాక్యుమెంట్స్ అండి. అవన్నీ సొంత స్థలం ఉంది. నా పిల్లలందరికీ ఆ రోజే పంపించి నిన్నే పంపించాను డాక్యుమెంట్స్ అని. నువ్వు ఆనందంగా దేవుని సేవ చేస్తూ నీ పిల్లల్ని దేవునిలో పెంచుతూ నువ్వు గొప్పదానివి కావాలమ్మా. దేవుడు కోరుకుంటున్నాడు, అది నేను కాదు, నీ తండ్రి కోరుతున్నాడు. జాన్సన్ నీ దగ్గరికి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఆంటీల దగ్గరికి వెళ్ళిపోయాడు, ఫ్లారెన్స్ అంటే దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రేమ్ కుమార్ దగ్గరికి వెళ్ళిపోయాడు, విజయ్ కుమార్ దగ్గరికి, అందరూ మన వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఆనందపడిపోతారు. ఇలాగే కొంతకాలం క్రితం ప్రేమ్ కుమార్ ప్రిన్సిపాల్ 3 పిల్లల చిన్న పిల్లల తండ్రిగా కన్ను మూశాడు. ఏడుస్తున్నారు వాళ్ళు, మాకెవరు దిక్కు అని. మేమున్నామమ్మా, మేమున్నాం, మనదంతా ఒక కుటుంబం, మనము దేవుని కుటుంబం, పరలోకముందున్న దేవుని కుటుంబంతో అనుసంధానం చేయబడిన కుటుంబం అమ్మా మంది. నీకు మేడ కడతాను, నా పిల్లలతో చెబుతాను. నా పిల్లలు అడిగితే ఇచ్చేవాళ్ళు, ఇవ్వని వాళ్ళు కాదు. ఎలా ఇస్తున్నారో చూశారు కదండి, ఎలా ఇస్తున్నారో పిల్లలు, ఎలా ఇస్తున్నారో డబ్బులు, లక్షలండి. నేను పాస్టర్గా దండుకోవటం లేదండి. నా పిల్లలు ఎవరు దిక్కుమాలిన వారంటే, యా దేవుడు దిక్కు, మీరు దిక్కులేని వాళ్ళు కారు. మీరెవ్వరూ దిక్కులేని వాళ్ళు కారు. మీరు దిక్కు, దేవుడు దిక్కు మీకు. మీ కన్న తండ్రి చాలా గొప్పవాడు. ఇస్ ఎ బిలియనర్. ప్రపంచ భాషలో చెప్పాలంటే ఆయన బిలియనర్. ఆయన ప్రపంచంలో అరబ్ షేకుల దగ్గర లేదంత డబ్బు.
ప్రపంచ బిలియనర్స్ దగ్గర లేదు అంత డబ్బు, అంత సంపద నా తండ్రి దగ్గర ఉంది. చూడండి, అందమైన ఇల్లు కట్టించారు నా పిల్లలు, అందమైన ప్రారంభోత్సవాన్ని చేస్తూ చూపించారు, ప్రారంభమనగానే తీసాడు, అందమైన ప్రారంభోత్సవాన్ని డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో, జాయింట్ డైరెక్టర్ ప్రసన్నబాబు ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళాడు రామచంద్రపురం ఈస్ట్ గోదావరి. ఆ ఇల్లు ప్రారంభోత్సవం చేసి వారి నా ఇంట్లో మెరిసిపోతుంది కదండి ఇల్లు. మీకిష్టమైన నీకిష్టమైంది ఏదైనా అడుగు, నా పిల్లల్ని అడుగుతారండి. నా దగ్గరకు వచ్చి క్లోజ్గా మాట్లాడేవాళ్ళు కొందరు ఉంటారండి, అంతే అందరినీ క్లోజ్గా అందరితో మాట్లాడను. మంచి మనసు ఉన్న వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడతాను. నీకేది ఇష్టం అడుగు, అడుగు పర్వాలేదు నేను కొంటా. వాళ్ళు ఆశ్చర్యపోతుంటారండి, ఏంటి మా డాడీ కొనేస్తానంటాడు అంతా అని. నా కుటుంబానికి సేవ చేస్తున్నారు కదండి, ఆరుగురు పిల్లలు సేవ చేస్తున్నారండి, నన్ను, నా కూతురిని, నా కూతురు పిల్లల్ని. జాన్సన్ అని చచ్చిపోయిన తర్వాత అందులో ఒక్కరికే చెప్పానండి, ఎవరికి చెప్పకో అందాక అని. ఏంటి డాడీ, మీ అందరికీ ఉంగరాలు కొందాం అనుకుంటున్నాను అన్నాను. ఆశ్చర్యపోయాడు. నా ప్రేమమ్మ, తప్పిపోయిన కుమారుడు రాగానే తండ్రి ఏమి తొడిగించాడట, ఏంటి డాడీకి బంగారం ఎక్కువైపోయింది అనుకుంటారేమో. కాదర్రా, డాడీ ఏది చేసినా బైబిల్లో లేనిది చేయడర్రా. లోకాసువార్త 15వ అధ్యాయం 22వ వచనం, ఏ పిల్లలైతే నా కొరకు సేవలు అందిస్తున్నారో, తమ కుటుంబాలని, తమ పిల్లల్ని, తమ భర్తల్ని విడిచిపెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వచ్చి తమ సేవలు అందిస్తున్నారు. లూకాసువార్త 15వ అధ్యాయం 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి, తండ్రి తన దాసులను చూచి తప్పిపోయిన తన కొడుకు పరా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడనే ఆనందాన్ని తట్టుకోలేని ఆ తండ్రి ఆ కొడుకు కోసం దాసులతో చెప్తున్నాడు. ప్రశస్త వస్త్రములు, అందుకేనండి ఖరీదైన బట్టలు కొంటాను వాళ్ళకి. వాళ్ళని అడగండి మీకు అనుమానం అయితే, ఖరీదైన మగపిల్లలకి వస్తువులు కొంటానండి, ఖరీదైనవి. అలా ఫుట్పాత్ మీద మేము కొన్నాం, బ్రాండెడ్ కంపెనీలే కొంటాను. మీరు షాప్కి వెళ్ళి బ్రాండెడ్ ఇవ్వమంటారు, ఖరీదైన కంపెనీలు. మగపిల్లలకు కొన్నా, ఆడపిల్లలకు కొన్నా, నా పిల్లలు ఎవరికి కొన్నా ఖరీదైనవి. ప్రశస్త వస్త్రాలు తొడిగించండి నా కొడుక్కి. వీని చేతికి ఉంగరము పెట్టి, ఇతని చేతికి ఉంగరం పెట్టండి, నా కొడుకు కదా, నా కూతురు కదా. ఏమంటే ఎవరైనా సంఘంలో ఉన్నవారికి ఉంగరాలు, ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన బట్టలు కొని ఏ పాస్టర్ అని ఇవ్వడం చూసారండి మీరు? ప్రసంగం అయిపోగానే ఆ పాపిస్తాడు ముఖం చూడకుండా ఇంటికి వెళ్ళిపోతారు. ఆడి ముఖం చూడడం మీకు ఇష్టం ఉండదు, మీ ముఖం చూడడం వాడికి ఇష్టం ఉండదు. కానీ చందా నెల చందా ఇవ్వకపోతే ఇంటికి వచ్చేస్తాడు. జీతాల రోజులు అందరి జీతాల రోజులు నోట్ చేసుకుంటాడు. అమ్మ దశంభాగం ఇవ్వలేదు రా ఈ నెల అంటాడు, అంతే దశంభాగం. మంచి ఇల్లు కట్టించాను, మరి నా కూతురు నా మనవరాలు దివ్య ఆ ఇల్లుని చూసి పొంగిపోవాలి. ఇంత ఇలాగే ఉంటుందమ్మా, నీ ఇల్లు కూడా ఇలాగే కట్టిస్తాను. నా పిల్లలు ఇస్తారు కనుక, నా తండ్రి ప్రేమ ఏంటో నా పిల్లలకు తెలుసు. మా డాడీకి ఏం పంపినా పిల్లలకే కదండి అంటాడు. ఈరోజు మీ మధ్యన ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు వేలు
లక్ష పంపుతాడండి, కానీ పేరు చెప్పదంటాడు. ఏం చేయడం మరి, కొడుకు మాట వినాలి కదా, అందుకే పేరు చెప్పను. మరి డబ్బుల్ని నేనేం చేసుకోవాలి? ప్రసన్నబాబుకు మెడలో చైన్ ఏమని చూసారా మీరు? ఉండదండి. పోనీ చేతికి ఏమైనా బ్రాస్లెట్ చూసారా? ఉండదండి. వాటి చేతికి ఏమైనా ఉంగరాలు చూసారా పోను మీరు? ఉండవండి. నా చేతికి ఏమైనా పోను ఉంగరాలు చూసారా? నాకు ఉండవండి. తండ్రి ఎప్పుడూ పిల్లలకి ఇవ్వాలనే కోరుకుంటాడు. అడుగు అడుగు ఇస్తాను, పర్వాలేదు అడుగు, ఏమైనా అడుగు. వాళ్ళేమంటారు తెలుసండి, వద్దు 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 అంటారండి అలాగా. మరి ఇచ్చే ఇచ్చే అంటారా? వాళ్ళ మనసు నాకు తెలీదా? వాళ్ళు వద్దన్నా కొంటాను. నా పిల్లలండి, మనమందరం ఎవరు పిల్లలు అండి? దేవుడు పిల్లలం. మరి ఆయన ఎంత మంచి మనస్సు నా పిల్లలకి నాకు ఇచ్చినప్పుడు, మరి ఆ మనస్సు ఎవరిలోనిది? ఆయనలోనిది ఆ మనస్సు. ఆ మనస్సు మన తండ్రిలో ఉంది కనుక మనలోకి వచ్చింది. వీళ్ళండి దేవుని పిల్లలంటే. కనుక నా కుమారులకి, నా కూతుళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఉన్న నా పిల్లలందరికీ, భారతదేశంలో రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్న నా పిల్లలందరికీ, మీ ముద్దుల చెల్లి దివ్య ఇల్లు బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను. అందుకే నేను ముందు తండ్రిగా 100,000 రూపాయలు ఇచ్చాను. నన్ను ఇవ్వకపోతే మీరు ఇవ్వరు కదా. ముందు నేను ఉండాలి. అంత నవ్వుతూ ఉన్న ఈ కుటుంబం ఎప్పుడూ నవ్వుతూ మన ముందు ఉండాలి. ఎంత బాగుంది చూడండి, నా కూతురు, నా మనవరాలు నవ్వుతూ, నా కొడుకు నవ్వుతూ, ఇంకా బాగా నవ్వుతున్నాడు ఇప్పుడు అక్కడ డాడీ మాటలు విని. అబ్రహాం అంటాడు, నాన్న, నా కాలంలో నా తరంలో నేను దేవునికి నమ్మకమైన వాడినట్టుగా 21వ శతాబ్దంలో మీకు మంచి డాడీ ఇచ్చాడు దేవుడు. అబ్రహాం గారు అన్న మాటలు. అందుకేనండి నన్ను తీసుకెళ్ళటం లేదు. నేనేమైనైతే మీరు ఏమైపోతారో అని భయం కదా ఉంటుంది కదా నాకు, అప్పుడప్పుడు అంటుంటాను. నాకు భయం వేస్తుంది అంటాను నా ప్రియులతో. నా ప్రియులతో చెప్తానండి మాట, నాకు భయం వేస్తుంది అంటాను. ఎందుకు? నేనేమైనైతే మీరు ఏమైపోతారు అని. నేనేం కాను, కానీ నేను అలా అనుకుంటాను, మనిషిని కదండి. దేవుని పిల్లలారా, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి మీరు వెళితే, ఆ కష్టాలు మీకు తెలిస్తే, ఆ కష్టాలకు మీరు సాయపడితే, దేవునికి అప్పిచ్చేవాళ్ళుగా మారిపోతారు. కడదాం ఇల్లు, వచ్చే సంవత్సరం వాగ్దానం చేసేస్తున్నాను మీ మీద ఉన్న నమ్మకంతో. వచ్చే సంవత్సరం ఈ రోజులలో కొత్తింటిలోకి నా మనవరాళ్ళు, నా మును మనవరులు మనవరాళ్ళు వెళ్తారు అందులోకి. మీలో చాలామంది అనుకోవచ్చు, ఒకవేళ మేము ఇవ్వకపోతే అని. ఏమంటే ఆ ప్రశ్న కూడా తండ్రిగా నేను వేసుకుంటానండి ఆ ప్రశ్న. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే నేనే కట్టిస్తాను. నా పిల్లల కష్టాలు ఉన్నాయేమో అనుకుంటాను కదా. మీరు గడుసూరు ఇవ్వలేదని నేను అనటం లేదు. ఒకవేళ నా పిల్లలందరూ ఇచ్చేవాళ్ళలో కష్టాలలో ఉంటే వాళ్ళు ఇవ్వలేరు కదా. మరి ఇవ్వలేనప్పుడు ఎవరు కట్టాలి? తండ్రే కట్టాలి. ఇక నా తండ్రి ఏమంటాడు?
నా నిమిత్తము మీరేమడిగినా, మీ నిమిత్తము మీరేమడిగినా అవన్నీ మీరు అడగక మునిపే సిద్ధం చేస్తాను. మనం పుట్టుక ముందు కదండి అనుభవించే అందమైన లోకాన్ని కలిగించాడు. మీరు అడగలేదు కదా, ఎవరు మనం అడిగామండి, ఆదామ వాళ్ళు అడిగారండి మంచి అందమైన ప్రపంచాన్ని పుట్టించు తండ్రి అని. ఆయన గర్భంలో ఉన్నాం మనం అప్పుడు. నెల తప్పాను అనే మాట వినగానే కూతురులు ఏమనుకుంటారండి, ఏమండి ఊలు కొనుక్కొని రండి అంటది భర్తతో. దేనికి అని అడుగుతాడు, మీకు ఎందుకు కొనుక్కొని రండి అంట. తెచ్చిస్తే ఏం చేస్తుంది, నీ వచ్చే నీ చిన్న పాదాలకు సాక్సులు, నీ చిన్న చేతులకు గ్లౌజులు, నీకు చల్లగాలి తగలకుండా స్వెట్టర్ అల్లుకుంటూ నువ్వు అలా లోపల పెరుగుతూ ఉంటే నీ స్వెటర్ ఇక్కడ అల్లుతూ పూర్తి చేస్తుంది ఆమె. అది తల్లికే అంత ప్రేమ ఉంటే పరలోకముందున్న కన్న తండ్రి గర్భంలో ఉన్న మనం వెళ్ళబోయే ఒక ప్రపంచం ఎంతమైన అందమైన ఎంత ఘనమైన అందమైన లోకంగా కలిగించాలో ఆయన ఆలోచించడా? అందుకేనండి కలిగించాడు ఇదంతా. ఒకసారి అకౌంట్ నెంబర్ చూడండి, మరొక్కసారి జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ SBI. మీరు పంపుతూ మీరు మీ పేరు మీ అమౌంటు జీవన బాబుకి వాట్సాప్లో పెట్టండి. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్.